ప్రపంచం దాని పుట్టుగా గుర్తుపెట్టుకున్నట్టే దాని సంస్కృతిని కూడా మర్చిపోగలిగింది. నేను ఒక విచిత్రమైన మనిషిని లవ్ అంటే ఏంటని అడిగాను. దానికి వాడు లవ్ వాట్ ఈజ్ లవ్ అని అదేంటో తెలియనట్టు అన్నాడు. అప్పుడు వచ్చింది ఈ ఐడియా. నా పేరు మారేవ్. నాకు డే అండ్ నైట్తో లింక్ లేదు. ఎప్పుడు లేస్తానో ఎప్పుడు పడుకుంటానో కూడా తెలియదు. నా రోజులో నేను ఎవరిని కలవను, టైం దొరికితే ఆలోచించను. వైన్ చేతిలో తీసుకొని చాలా దూరం నడుస్తూ పోతాను. సిగరెట్ ఎప్పుడైనా ఆరవచ్చు. నాకు చాలా తక్కువ ఫేసెస్ తెలుసు, అవి కూడా అనుకోకుండా చూసినవే. సడన్గా నన్ను ఒక అతను లవ్ అంటే ఏంటని అడిగాడు. అసలు అదేంటో కూడా తెలియదు, ఎందుకంటే నేను చాలా పదాల్లో అర్థాన్ని వెతకలేదు. పక్కన వాళ్ళు దాని గురించి మాట్లాడుతున్నారనిపించింది. వాళ్ళ మాటల్లో నాకు అది అర్థమవుతుందేమో అని నా తల దింపాను. వాళ్ళు కూతురు మాట్లాడితే రేమో, మనం మాట్లాడితే క్రైమ. వాళ్ళు మందు తాగుతున్నారు, సిగరెట్ తాగుతున్నారు. పద్ధతిగా ఉంటారనే కదా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చింది. ఇప్పుడు పద్ధతిగా ఉండట్లేదు కదా, దెన్ వై షుడ్ ఐ గివ్ రెస్పెక్ట్? ఐ డోంట్ రెస్పెక్ట్ ఉమెన్, బట్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీవన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. మనుషులు మారినంత ఈజీగా బాయ్ ఫ్రెండ్స్ మార్చేస్తున్నారు. ఏంటని అడిగితే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అది ఇది అని ఎయిట్ చేస్తున్నారు. మామూలు మనుషులే కదరా. మనం వాళ్ళు మన కాదా, నీకు ఒక ఫ్యాన్ చెప్తాను. ఒక సూపర్ హిట్ సినిమాకి ఎంతమంది కామెంట్ చేసినా దాని వాల్యూ ఎప్పటికీ అక్కడే ఉంటుంది. అలాగే లవ్ అనేది బ్లాక్ బస్టర్ లాంటిది, ఎంతమంది స్పాన్ చేసినా దాని వాల్యూ అలాగే ఉంటుంది. అంటే ఇక్కడ లోపం ఉన్నది మనలో, ఎవరిలో కాదు. సరే వాళ్ళని ఏదో ఒకటి చేయడం లేదు.